వైసీపీ శాసనసభ్యులకు మార్కాపురం జిల్లా చేయడానికి మద్దతు ప్రకటించే విధంగా మంచి మనసును ప్రసాదించాలని మార్కాపురం ఎలవేలుపైన శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో మార్కాపురంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఉమ్మడి కాశీనాథ్ 101 టెంకాయలు కొట్టి స్వామివారిని వేడుకున్నారు. ఈ సందర్భంగా కాశీనాథ్ మాట్లాడుతూ మార్కాపురం ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా వైద్య విద్య ఆర్థిక రంగంలో సమూల మార్పులు రావాలన్నా మార్కాపురం కేంద్రంగా నూతన జిల్లాల ఏర్పాటు ఆవశ్యకత ఉందన్నారు. నూతన జిల్లాల ఏర్పాటుకు మద్దతు ప్రకటించే విధంగా పశ్చిమ ప్రాంతం శాసనసభ్యులకు బుద్ధి ప్రసాదించాలని వెంకటేశ్వర స్వామిని వేడుకున్నట్టు తెలిపారు. అలాగే ఈ ప్రాంత ప్రజలపై ఏమాత్రం కనికరం ప్రేమ దయవున్నా తక్షణమే ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే విధంగా ముందుకు సాగాలని అన్నారు. మీకు ఏదో ఒక రాజకీయ లబ్ధి పొందుతుందని ఈ ప్రాంత ప్రజలను వెనుకబడతానని మరింతగా దిగజార్చే చర్య మానుకోవాలని ఆ వెంకటేశ్వర స్వామిని వేడుకున్నానని తెలిపారు. కూర్చోవలసిందిగా ఈ సభాముఖంగా ఈ మీడియా ముఖంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరి అనేక దారుణమైన పరిస్థితులు ఉన్న వెనుకబడిన ప్రాంతమైన కరువు ప్రాంతం పీడిత ప్రాంతమైన మార్కాపురాన్ని దయచేసి జిల్లా మంత్రి వాసు గారికి చెప్తాను, అయ్యా దయచేసి మీకు అబంధ హస్తాల నుంచి మా మార్కాపురం జిల్లాను వదిలేయండి, మాకు మార్కాపురం జిల్లాను చేయండి. మీరు ఈ రకంగా మా మార్కాపురం అభివృద్ధిని అడ్డుకుంటూ కబంధ హస్తాల్లో ఉంచొద్దు. దయచేసి మీకు మంచి బుద్ధి కలగాలని మనస్ఫూర్తిగా చెన్నకేశ స్వామి సాక్షిగా మిమ్మల్ని మంచి బుద్ధి కలిగించి తద్వారా మా మార్కాపురం జిల్లా కావాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ మరి ఈ యొక్క కార్యక్రమాలు చేసిన మీడియా మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.